ఇక్కడి నుంచి మీకు ఒక కర్తవ్యం ఉన్నది. ప్రత్యేకంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుణ్ణి ఓడించే కర్తవ్యం మీ పైన ఉన్నది. 150 మంది పనికిరాని వాళ్ళను, స్మగ్లర్లను తీసుకొని పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాడంట ఈ ఎంపీ. మీరు ఓడించేదాన్ని ఆయన్ని ఓడిస్తామా, పవన్ కళ్యాణ్ గారిని ఓడించే దానికి మనము చూస్తా ఊరుకుంటామా అనేది స్పష్టంగా తెలియజేయాలి. ఇక్కడ మిథున్ రెడ్డి గారిని చిత్తగా ఓడిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. లేనిపోని అపోహలు మైనారిటీస్ లో కలిగిస్తున్నారు, అటువంటిది ఎటువంటిది ఉండదు. బీజేపీ పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటుంది. సిఏఏ అనేది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఎన్ఆర్సీ కానీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్ కానీ ఎటువంటి భారతీయ ముస్లింకి సంబంధం లేదు. కేవలం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చిన ముస్లింలకి. ఇది కేవలం అపోహలు సృష్టించి మీలో ఒక భయం క్రియేట్ చేసేదని తెలియజేస్తున్నానని తెలియజేస్తూ నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు సమయం అవుతున్నది కాబట్టి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, మనకు ముఖ్యమంత్రిగా కావాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యేకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి మీరందరూ కూడా తెలుగుదేశానికి ఎవరు సైకిల్ గుర్తుకి ఓటేస్తారో చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నాను. 2 చేతులు. అదేవిధంగా పార్లమెంటుకి పువ్వు గుర్తు చేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. తమ్ముళ్ళు, ఎంఆర్పిఎస్ తమ్ముళ్ళు, బంగారు తమ్ముళ్ళు, మీ జెండాలు దించాలి. మళ్ళీ ఎగరేద్దాం, అన్ని జెండాలు దించాలి. మీ వెనక నుండే వాళ్ళందరూ అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు మా అందరి ఉపన్యాసాలు వినాలనుకుంటున్నారు, దించాలి. టైం తక్కువ ఉంది, ఏమనుకోవద్దండి, తొందరగా చుట్టు పెట్టాలి తమ్ముడు, చుట్టు పెట్టాలి, చుట్టు పెట్టండి, మళ్ళీ ఎగరేద్దాం. 1 మినిట్. అందరు తమ్ముళ్ళు, తెలుగుదేశం జెండాలు, జనసేన జెండాలు, బీజేపీ జెండాలు, ఎంఆర్పిఎస్ జెండాలు, అన్ని జెండాలు చుట్టి కిందికి పెట్టుకోవాలి ఒక్క నిమిషంలో. ఏ తమ్ముడు నువ్వే, ఆ కరెంటు పోల్ కాండేవాళ్ళు తీయండి. ఏ తమ్ముళ్ళు వినాలి, బంగారు తమ్ముళ్ళు అన్నాక ఆ మాటకు వినాలిగా తమ్ముళ్ళు. మీరు తొందరగా ఈ పక్క కూడా తమ్ముడు, జనసేన జెండా, తెలుగుదేశం జెండా, అన్ని జెండాలు చుట్టి పెట్టాలి. ఓకే, ఇప్పుడు మేము మాట్లాడే మునుపు ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన అన్యాయం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక ఏ పోలీసులు లాఠీ చార్జ్ చేయొద్దండి, వదిలేయండి, దయచేసి లాఠీ చార్జ్ చేయొద్దండి. తమ్ముళ్ళు మీరు ఓపిక పట్టాలి, టైం తక్కువ ఉంది, 1 నిమిషం ఆ అమ్మాయి మాట్లాడుతుంది, తర్వాత మేము మాట్లాడుతాం. హలో, నా పేరు లక్ష్మీ ప్రసన్న, నాది ఒంటిమిట్ట గ్రామంలో జన్మించారు.